రాజీనామా చేసి వచ్చింది. రేపు ఖచ్చితంగా మీరు ఆశీర్దిస్తారు నమ్మకం నాకు ఉన్నది. ఎరడన్నా ఒక ఎమ్మెల్యే అంటాడు ఈ ఊరికి వచ్చిందా వేరే వాడు? ఎరడన్నా ఒక మంత్రి అంటాడు ఈ ఊరికి వచ్చిందా? ఎరడన్నా ముఖ్యమంత్రి అంటాడు ఈ ఎన్నికలు ఒక్క ఎన్నికల చదువుతున్నా వచ్చిందా? ఎందుకు వచ్చింది ఇక్కడికి? మునుగోడు ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారేమో, ఉసుక్కునాది జరిగితే నా ప్రభుత్వం కూలిపోతేమో అని చెప్పి 80 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులు ముఖ్యమంత్రికి వచ్చింది. ఏం చేస్తారట? తుఫాన్ పేట్లో అడ్డ పెడతారు, పద్మశాలి ఎవరైనా రాండా అంటారు, ఓ తావత్ కూసోబెట్టారు. కుమ్మరండి ఎవరైనా రాండి అంటారు, వాళ్ళకు ఒక దావత్ ఇస్తారు. ఎస్సీ కాలనీ ఎక్కడ మీద చూస్తాడు ఒక దావత్ ఇస్తారు. నేనంటున్నా ముఖ్యమంత్రి గారు, నా ఎమ్మెల్యేలని నా మంత్రులని ప్రజలు ఓట్లేసి గెలిపించి మంచి పరిపాలన అందించమంటే నువ్వు వాడవాడకు దావతులు పెట్టి మద్యం పోసి తాగిపించే నీచ స్థాయికి దిగజార్చిన ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎవడో ఉన్నా నువ్వు మాత్రమే ఉన్నావని చెప్పి మనం చెప్తాను. నీకు మాత్రం తెలియదు, ముఖ్యమంత్రికి ఓట్లేసింది మంచి పరిపాలన అందించమని. గుడి పక్కకు బ్రాండ్ షాప్ పెట్టమని చెప్పలే, బడి పక్కకు బ్రాండ్ షాప్ పెట్టమని చెప్పలే, హైవేల మీద బ్రాండ్ షాప్ పెట్టమని చెప్పలే, బ్రాండ్ షాప్ల వంటే పక్క వండి సిటీలో పెట్టమని చెప్పలే. నేనంటున్నా ముఖ్యమంత్రి గారు, నేను సవాల్ చేస్తాను, మునుగోడు గడ్డ మీద సంవత్సరానికి మా ఆడపిల్ల పుస్తక తోలు తప్పి లక్షలాది మంది పిల్లలని తల్లి లేని పిల్లలు చేసి 45,000 కోట్లు తండుకున్నమాట వాస్తవమా కాదా? కాదంటే ముక్కు నీలగడేస్తా, నువ్వు ముక్కు నీలగడేస్తావని చెప్పి సవాల్ చేస్తావు. నువ్వు మాట మాట్లాడితే మీ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటాడు, మాట మాట్లాడితే సంపద కొలన అంటాడు, రాష్ట్రం తలుచుకుంటే పెద్దల కొలన అంటాడు ముఖ్యమంత్రి. నేను అంటున్నా ఈ రాష్ట్రంలో ఇవాళ దేశంలో ఎక్కడైనా గింతనం తాగిపిచ్చి డబ్బులు సంపాదించుకునే ముఖ్యమంత్రులు ఉన్నాయంటే కేసీఆర్ మాత్రమే చెప్పి మనం చేస్తున్నాం. కేసీఆర్ మాత్రం నేను కొత్త ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాను. నేను చెప్పినా ఈ డబ్బుకి చెప్పడం అవసరం వస్తుంది, ఈ డబ్బుకి ఈ బడ్జెట్ కి పేదల ఆకలి కన్నీళ్లు కావాలని చెప్పి చెప్పిన ఆనాడు తాగుడు మీద రాష్ట్రంలో 10,000 కోట్లతో ఈ 8 నెలల్లో 45,000 కోట్లు రూపాయలు సంపాదించి ప్రజలను చంపుతున్న ముఖ్యమంత్రి అవునా కాదా? ఇంటికి పోయిన తర్వాత ఆలోచించామని చెప్పి కోరుతున్నా. రెండవది, రైతు పని చేస్తున్నాడు, సంతోషం రైతు ఎక్కువ పని, మేము కాదంటలేదు, మాకేం తెల్లబడతాం. కానీ గుంటడు భూమి లేనివాడు 2 ఎకరాలు 3 ఎకరాలు లీజ్ తీసుకుంటే ఆయన కౌలు ఫార్మర్, కౌలు ఫార్మర్ భూమి కలిగిన రైతు పెద్దోడా? కౌలు తీసుకుని పెద్దవాళ్ళు ఒకసారి చెప్పండి. ఇవాళ ఆ కౌలు రైతు పంట ఉండిపోతే, ఆ కౌలు రైతు పంట రోగం వస్తే, ఆ కౌలు రైతుకు పంటను ధరలేకపోతే, ఆ కౌలు కట్టలేక కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూస్తలేమమ్మా. మేమేమన్నాం ముఖ్యమంత్రి గారు, ఒకవేళ నువ్వు ఇస్తే ఇవ్వ సంతోషం, కానీ కౌలు రైతులకు కూడా ఇవ్వమని చెప్పి కోరిన. కౌలు రైతులకు ఇవ్వ పైసలు, కానీ హైదరాబాద్ చుట్టుపక్కల 500 ఎకరాలు 600 ఎకరాలు ఫామ్ హౌస్లకి ఒక్కొక్క పెద్ద ఆయన వచ్చి పెంచుకారులు వచ్చి 5 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు ఒక కారుకు ఒక పంటకు తీసుకుపోతా ఉంటే ఎవరి పైసలు ఇస్తున్నావు ముఖ్యమంత్రి గారు? ఎవరి పైసలు ఇస్తున్నావు? బెంజ్ కారులో ఉన్నోడికి ఇస్తావా? తిండి లేక కుటుంబాన్ని పోషించలేక తలుపు చాలించే పేదవాళ్ళకి ఇస్తావా? మీరు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నా. ఇవాళ దళిత బంధు ఇస్తున్నాడు, ఇవ్వ దళిత బంధు సంతోషం, కానీ దళిత బంధు కలెక్టర్ కూడా ఇస్తావా? దళిత బంధు ఎస్సీ కూడా ఇస్తావా? దళిత బంధు కోటీశ్వరు కూడా ఇస్తావా? దళిత బంధు ఇవ్వు నా మునుగోళ్ళు, దళిత బంధు పేద రైతులకు ఇవ్వు, దళిత బంధు ఇవ్వు నువ్వు పేద గిరిజనులకు ఇవ్వు, కానీ ఉన్న వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా మునుగోళ్ళు కూడా ఉదరవాళ్ళు ఎట్లయితే దళిత బంధు ఇచ్చారో నా మునుగోళ్ళు కూడా 15 లక్షల రూపాయలు చెప్పిన దళితులకు దళిత బంధు ఇవ్వాలి. నువ్వు అనౌన్స్ చేశావు రాజగోపాల్ రాజీనామా చేసినప్పుడు, ఎందుకు రాజీనామా చేసి అనౌన్స్ చేశావు? ఇక్కడ 33 పల్లెలలో గిరిజనులు ఉన్నారు కాబట్టి, ఆ 33 గిరిజన తండ్రులలో ఓట్ల కన్నబడ్డది కాబట్టి నువ్వు ఇస్తానని చెప్పు. నేను నమ్మాను ఈ ఎన్నికల లోపే ఖచ్చితంగా 15 లక్షల రూపాయలు చెప్పిన గిరిజనులు కూడా బంద్ ఇవ్వాలి 10 లక్షల రూపాయలు. అంతేకాదు ఇంతకుముందు చెప్పిన భర్తలు చనిపోయిన ఆడబిడ్డలకి
ఏ కులములో ఉన్న పేద వాళ్ళకు కూడా 15 లక్షల రూపాయలు చెప్పిన తన పేరు పేద బంధువులు అని చెప్పుకునే మాట చెప్తా ఉన్నాం. ఇది చెప్పడం ఒకటి ఉడదు, నిండా ఒకటే మాట చెప్పుకుంటా. ఇవాళ నేను ఆ రాజీనామా చేసిన అది ఎక్కడ? హుజూరాబాద్. అది హుజూరాబాద్ నా భార్య 6 నెలల కాలం పాటు నా దగ్గర ప్రచారం చేసింది. నా భార్య ఒక మాట అన్నది, కేసీఆర్ నమ్మక ద్రోహిణులు, నమ్మక ద్రోహిణులు. నా భర్తకు చెప్తున్నా, ఆనాడు పనిచేసిన భర్తకు పైసలు ఇస్తే తెలంగాణ ఉద్యమం నడిపించు. ఇవాళ నీ మీద కొట్టడం అని చెప్పి నా ఆస్తులు మొత్తం తెగనమ్మతో కానీ నేను ఊరిపెట్టబడుతున్నాను. ఆమె నియోజకవర్గం ఈ మునుగోడు నియోజకవర్గం. ఆమె తల్లివారు పల్లెవేళ పట్టుకుంటుంది పల్లె. నేను ఆమె ఆగలేక మళ్ళా రాజగోపాలకి ఏం కష్టం వచ్చింది అని చెప్పి ఆమెకు ఆమె ఆ ఊరికి పోయింది. ఊరని అందరు పిలుచుకున్నది, అమ్మా ధర్మం తప్పదు సుమ అని చెప్పి 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 వచ్చింది. అక్కడ ఉన్నాడు ఎమ్మెల్సీ అంటూ, ఆ ఎమ్మెల్సీ అంటూ అంటాడ దానకేం పని ఇక్కడికి వచ్చిందండి. పోనీ పుట్టిన గడ్డ ఆ మట్టి బిడ్డ, ఆ మట్టి బిడ్డ ఊరికి రావద్దట. కానీ ఎక్కడో ఉన్నాడు వాడు ఊరికి వచ్చి వాడు చేసే పని ఏంటా అంటే కుమ్మరి సంఘాన్ని తాగిపియాలి, ఎస్సీ సంఘాన్ని తాగిపియాలి, ఎస్సీ సంఘం తాగిపోయాలి. అరే కొడుక కబడ్డా నా కొడుకులారా, మా ఊళ్ళకి వచ్చి మమ్మల్ని రాకుండా చేస్తాను, పోలీసు దగ్గర కేసు పెడతామని చెప్తున్నావు. కబడ్డా నా కొడుకులారా, నాడి మసి అయిపోతారు మీరు. నా చోటుకి వస్తే ఎన్నే ఒకసారి ఊళ్ళో ఒకసారి ఊళ్ళో ఆ తాగిపించిన ఊళ్ళకు మనల్ని పోతే అంటారట, మీరు ఎందుకు వచ్చిరా ఇక్కడికి, మీరెందుకు వచ్చినా మీరు వెళ్ళాలి. నువ్వు బట్టి వచ్చినావు, మేము కూడా బట్టి వచ్చినాం. నేను ఎన్నికల కమిషన్ చెప్తున్నా, అధికారులు చెప్తా ఉన్నా, స్వేచ్ఛగా అన్ని పార్టీలకు ప్రచారం చేసే అవకాశం కల్పించాలి. ఒకవేళ కనుక దాన్ని ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండే ఆస్కారం ఉంది. కేసీఆర్ అంటాడు రాచరికం యొక్క 50 ఏళ్ల కోసం రాలే. కేసీఆర్కి అధికారం కట్టబట్టింది 2023 వరకు, ఇంకో ఉంటే గింటే సంవత్సరం వరకు మాత్రం ఉంటాడు. కేసీఆర్ చెప్పిన పని చేసే బానిసలారా, కేసీఆర్ పెట్టవలైన పెట్టే కేసు పెట్టే పోలీసులారా, రేపు కమర్దారని చెప్పి హెచ్చరిస్తానా. మర్యాద చెప్తున్నాం, నా వాళ్ళు సెల్ ఫోన్లునే మా వాళ్ళ దగ్గర మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో సెల్ ఫోన్లలో రికార్డు చేస్తాం. మెరిసీలెస్ గా మేము తప్పకుండా కాపాడు చేస్తాం. 2023 తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, మీ పడతాం పడతామని చెప్పి తెలుస్తా ఉన్నా. ఇవాళ మునుగోడు గడ్డ మీద, మునుగోడు గడ్డ మీద భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ గారి నాయకత్వంలో మేము ఎన్నికలలో ఎవరి జోలికి పోకుండా, ఎవరి జోలికి పోకుండా. మీరు పైసలు నమ్ముకున్నాను కొడుక, మీరు మద్యం నమ్ముకున్నాను, మీరు మీకు ధర్మం లేదు, న్యాయం లేదు మీకు. మీకు తమ్ముంటే రా మునుగోడు చౌరస్తాలో, మీరు మాట్లాడదాం మేము మాట్లాడుకుందాం. తెలుసుకున్నాను, కానీ పిచ్చి వేషాలు వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే హుజూరాబాద్ ఏం జరిగింది, హుజూరాబాద్ ఏం జరిగింది? గొల్ల కుర్మలకు పైసలు ఇచ్చిన గొల్ల కోసం తంత్రం కోసం ఎంతమంది ఇచ్చిండు, 6 నెలల కాల పాటు 1000 ఇచ్చిండు, ఓటోడుకు 6000 రూపాయలు ఇచ్చిండు. అయినా అక్కడ ఒకటే అనుకున్నారు, నా బిడ్డ చేయబట్టే కదా ఈ పైసలు వచ్చినాయి, నా బిడ్డ చేయబట్టే కదా రోడ్లు వచ్చినాయి, నా బిడ్డ చేయబట్టే కదా నాకు ఇంత గౌరవం దక్కింది. దాన్ని చూసి రాజగోపాల్ గారు కూడా అన్నారు, నా మునుగోడు ప్రజలు తొలగించుకోవాలి ఏం చేయాలంటే నువ్వు కూడా రాజీనామా చేయని చెప్పాను. నేను మునుగోడు ప్రజలకు ప్రేమ ఉంటే, మునుగోడు పై రుణం తీసుకోవాలనుకుంటే రాజీనామా చేయి. నువ్వు అసెంబ్లీ మాట్లాడితే నీకు రోడ్డు రావు, అసెంబ్లీ మాట్లాడితే నీకు పెన్షన్ రావు, అసెంబ్లీ మాట్లాడితే నీ అభివృద్ధి జరగదు. ఇవాళ రాజీనామా చేయి. ఆ ఓటు అది మావోళ్ళది, అది మునుగోడు ప్రజలది, అది కరిగిపోయేది కాదు, అది అరిగిపోయేది కాదు, అది అడుక్కునేది అంతకంటే కూడా కాదు. అవసరమైతే 100 సార్లైనా వాళ్ళ కోసం ఓట్లు వేయగలిగిన సత్తా ఇచ్చిండు, హక్కు ఇచ్చిండు అంబేద్కర్ అని చెప్పి చెప్పిన వెంటనే ఈ పదవి గడ్డిపోతో సమానం, గౌరవం లేని ఇచ్చత లేని నా ప్రజల అవసరాలు తీర్చే ఈ పదవి ఎందుకని చెప్పి ముఖం మీద పట్టొచ్చిండు రాజగోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇదంటారు అదంటారు, నాకు కూడా ఒక మాటలు కానీ మాట్లాడితే మనకు సంస్కరణ వస్తాం. ఒక ఆయన అంటాడు మోడీ మోడీ ఈడీ ఇంకేదో అంటాడు, ఏ ఎంపిక కూడా దిగడు అంటాడు. ఎవరు ఎంపిక పిలుస్తారో ఏమైతే తప్పకుండా చేస్తారు. ఐశ్వర్యని బట్టి మాట్లాడాలి, ఏది పడతాదో మాట్లాడితే చెల్లదు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నేను తెలంగాణ ప్రజాధికారికి సందర్భంగా అర్థం చేస్తున్నా, నా మునుగోడు ప్రజలు ధర్మ
కుటుంబం కోసం న్యాయం కోసం కొట్లాడుతున్నారు ఇక్కడ తెలంగాణ ప్రజలారా. మునుగోడు ప్రజానికానికి అండగా ఉండండి, మునుగోడు ప్రజానికానికి ఆశీర్వించండి, మునుగోడు ప్రజలు కాపాడుకోమని చెప్పుకుంటా ఉన్నా. ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మీరందరూ కూడా ఆనాడు ఉగబోయేట్లయితే చుట్టుముట్టి ప్రజలకు అండగా ఉన్నారో మునుగోడు కూడా అండగా ఉండమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. మీరందరూ ఎక్కడ వస్తారో ఎప్పుడు పోతారో కానీ ఇంటింటికి మన గుర్తు పువ్వు గుర్తు మన అభ్యర్థి రాజగోపాల్ గారు కాబట్టి మీరు గెలిపించండి, ధర్మాన్ని కాపాడమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా.